హలో గాయస్, అందరికీ స్వాగతం గాయస్ వీడ్ గేమింగ్ ఓపీలోనే. సో గాయస్, నేను చాలా రోజుల నుండి ప్రయత్నం చేయలేదు, సర్వర్ క్రియేట్ చేస్తాను, వరల్డ్ డిలీట్ అయ్యాక కొంచెం ప్రాబ్లం అయింది. అయినా సరే వీడియోస్ ఆపకూడదు అనుకుని ఎలాగోలాగా ఒక సర్వర్ ఈసారి నెక్స్ట్ టైం ఒక సర్వరే క్రియేట్ చేద్దాం అనుకుని మనమైతే ఇప్పటికీ ఒక సర్వర్ అయితే క్రియేట్ చేస్తాం. వీడ్ గేమింగ్ ఓపీ సర్వర్ అయితే క్రియేట్ చేస్తాం అన్నమాట. సో మనమైతే గేమ్లో ఐపీ అడ్రస్ ఉండాలంటే మనమైతే గేమ్లోకి వెళ్ళాలి అంటే ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్ ఏమైంది? ఓకే సారీ, ఒక 2 మినిట్స్ అని గైస్, ఇప్పటికిప్పుడే నేను చేసేస్తాను, సార్ట్ అవుట్ చేసేస్తాను. వెయిట్ ఎ మినిట్. ఓకే గైస్, మనమైతే వరల్డ్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. మనమైతే స్పాన్ కూడా అయిపోయాము. సో మనమైతే గేమ్ని మొదలు పెడదాం గైస్. సో పెట్టాలిదాం ఫస్ట్ పైగా. వావ్, ఇక్కడ 2 villages 3 villages కాంబినేషన్. వాట్, వెయిట్ గైస్, మన కలమంది విలేజ్ అనా? షిట్, విలేజ్ సీ విలేజ్ గైస్, ఓపీ సీడ్ గైస్. ఇదే సీడ్ మాత్రం ఓపీగా ఉంది మ్యాప్. వావ్, అమేజింగ్. అదే స్టార్టింగ్లోనే ఐరన్ దొరికితే బాగోదు, కానీ మనకి లక్ ఇద్దు అని మనకి ఐరన్ కూడా దొరికేస్తుంది అనమాట. సో మనమైతే ఇక్కడ కొన్ని బ్లాక్స్ తీసేసుకుందాం. ఫారిన చచ్చిపోతే మళ్ళీ రీస్పాన్ అయితే మళ్ళీ దూరం కదా. ఇంకా మనం ఇక్కడ రీస్పాన్ పాయింట్ కూడా పెట్టేద్దాం. ఇక్కడ రీస్పాన్ బెడ్ స్టూ. ఓకే, మూసుకొని ఉండు, లూట్ తర్వాత వేస్తాం. ఐరన్ గోళం వేస్తావు ఫస్ట్లీ? లేపాడ్రా, ఐరన్ రా, రారా రారా ఇక్కడికి, రారా రారా రారా. అబ్బో, హలో, ఎవరన్నా? నేను చెప్పలేని మంచివాడిని. మనం చచ్చిపోయి మళ్ళీ బ్రతికం. ఐరన్ ఎవడన్నావురా? చంపుతావురా నన్నే? నన్నే చంపుతావురా? దాయిదాం రా నీకు. వస్తాను, ఆగరా, పని చెప్తాను, ఆగు. ఐరన్ గోల్ ఐరన్. హలో హలో సార్, ఉండు, లాగే ఉండు, నేను కొడతాను, ఐరన్ తీసుకుంటాను. కత్తుండ బాను, చాలా లేట్ అవుతుంది. చావు చావు చావు, విటమిన్. వీడైతే ఫసక్ అయిపోయాడు గాయస్. మనకి 3 ఐరన్ ఇచ్చాడు, ఎనఫ్. సో నీకోసం ఇది, ఇదిగో. యా, మనం వెళ్దాం లూట్ ఆడడానికి. ఓకే గాయస్, మనమైతే చూస్తున్నాము విలేజ్లో మంచి లూట్ ఎక్కడ దొరుకుతుంది అంటే, ఒకటోది ఈ టవర్. హలో, థ్యాంక్ యూ, వెళ్తున్నాం పై, పైకి వెళ్తున్నాను కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్ సార్. ఇది బాగుంది. అందాక మనం వెళ్ళి మన బెడ్రూమ్ ఇక్కడ పెట్టుకుంటా, హైలైట్ టచ్ సార్. నేను తూకి ఫసక్ ఇక్కడ వేయట్లేదు. ఈ 2 హౌసెస్లో ఇంకా ఐరన్ గోళం ఉన్నారా? నైట్ స్పాన్ అవుతే బాగుంటుంది. ఫస్ట్లీ మనకి ఐరన్ కూడా కావాలి కదా. స్మృతియా? ఓకే, లైబ్రరీ అని ఉన్నాడే. ట్రేడ్ ఏం చేస్తున్నావు? పేపర్స్తో కెమెరా. సారీయా, బాయ్, టాటా. లూట్ లూట్ కావాలి నాకు, లూట్. ఇదేం విలేజ్ రా, లూట్ లేని విలేజ్. బ్యారెల్,
దీంట్లో కూడా ఇట్లేదు. అయి నేను గోళం ఒకటి ఇస్తే చాలరా అనుకుంటే, ఒక విలేజ్లోని ఒక ఇల్లు ఉంది కానీ ఇంట్లోని సామాన్లు లేవు. పైకి వెళ్ళి చూద్దాం. హలో, ఏ ఫస్ట్ దొరికింది అనుకుంటే లూట్ లేదు. ఎట్లా ఏ పిల్లి బాగుంది, నేను ఫిష్ చేయాలి అనుకుంటే పట్టాలనుకోలేను. ప్లీజ్, ఈ విలేజ్ ఒక వేస్ట్ విలేజ్, పూర్ విలేజ్. ఇది వెరీ పూర్ విలేజ్, వెరీ వెరీ పూర్. సర్లేండి చూద్దాం. ఈయన మనం బాటమ్ని అంగీకరించకూడదు. ఫస్ట్లీ మొదట వచ్చే పని అది కాకపోతే నేను చేయలేదు. ఎందుకని మనం ఇక్కడ చేసుకుంటే మనకి చుట్టూ దీన్ని మనం క్రాఫ్టింగ్ టేబుల్లో పెట్టాం, ఎయిట్ బ్లాక్స్ చేసేసాం. దాంతో ఒక క్రై ఇది చేద్దాం, దాంతో ఇది చేద్దాం. రెండే కూడా వచ్చేసింది, ఇది తీద్దాం. మనం ఒక పికాక్స్ చేసుకున్నాం బికాస్ ఇట్స్ ద ఫస్ట్ థింగ్. సో అందుకని మనం అయితే ఒక పికాక్స్ చేసేసుకున్నాం. ఇక్కడ మైన్ కూడా ఉంది అనుకుంటున్నా. లేదు పర్లేదు, మనం మైన్ ఇక్కడే చేస్తాం. ఇదే మన మైనింగ్ ఏరియా. బాయ్ నైస్ బ్రో, బాగా చేశారు. కానీ మనకు పట్టించుకోము, స్టార్టింగ్ ఐరన్ ఉంది కాబట్టి ఎయి అనుకుంటే వెళ్ళిపోతాం కిందకి. వెళ్ళిపోతే మరి లైట్ ఏ ఐరన్ దొరికిందిలే. ఓకే గాయ్స్, మనకైతే ఇక్కడ ఐరన్ సోర్స్ ఫస్ట్ దొరికేసింది మనకి. సో మనకి ఐరన్కి కమ్మీ లేదనుకుంటున్నాను. మనకి కోల్ కూడా దొరికింది. సో కోల్ కూడా ఒక పీస్ అయినా ఏవా ఎక్కువగానే ఉంది. కోల్ కలెక్టింగ్ టింగ్ 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 టింగ్. ఫస్ట్ డే మాత్రం కోల్ ఉంది, ఇంపార్టెన్స్ దేనికి ఉంది. కానీ మనకి ఫస్ట్ ఐరన్ దొరికేసింది. ఏం చెప్తాం, 15 కోల్ 16 కోల్. ఓ మనకు కావాల్సిన కొన్నంత కూలు తీసేసుకుంటాను. ఓకే గాయస్, మనమైతే ఇక్కడ ఉన్న అంత కూల్ని తీసేసుకున్నాం అనమాట. ఇంకో ఉంది, అయినప్పట్లో మనం తీసేసుకున్నాం. థ్యాంక్ యూ. సో అంత కూలు అయిపోయింది అనమాట. సో మనమైతే ఇక్కడ నుండి బయటకు వెళ్దాం. సో మనం స్మెల్టింగ్ అయితే ఇది పెట్టేద్దాం అనమాట. స్మెల్ట్ చేయాలి కాబట్టి పైకి వెళ్ళి మనకి ఆ టవర్లోనే మనం ఇల్లు చేసుకుందాం అనుకున్నాం కాబట్టి టవర్లోకి వెళ్దాం. ఏ టవర్ ఎక్కడ అక్కడ ఉంది పర్లేదు, దూరమే. కానీ అని కానీ చెప్పి వెళ్ళ తప్పు లేదు. అందరు ఇంటికి వెళ్ళండి, లోపలికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోండి. గైస్ వీరికి గైస్, నా నేబర్హుడ్ ఇక్కడ కనిపించట్లేదు. ఇటు నో ప్రాబ్లం, మనం పైకి వెళ్దాం. ఏ మరి నా రూఫ్కి వచ్చేసాను, నా ఇంటికి. ఏ మరి రైలు లెఫ్ట్ లైట్ ఇయర్ వచ్చేసాను. సో మనమైతే ఇక్కడ మన బెడ్ పెట్టేస్తున్నాం, మన క్రాఫ్టింగ్ టేబుల్. ఇది ఒక చోటి బెడ్, స్టార్టింగ్ బెడ్ అంటారు ఇది. మనకి ఇది క్రాఫ్ట్ ఇది కావాలి, ఇది పెట్టాయి. సో దీంట్లోని మనకు వచ్చిన ఐరన్ పీసెస్, ఇంకా కోల్ని పెట్టేద్దాం. కొన్ని కోల్ మనం కొన్ని ఇది కూడా చేద్దాం. ఇటువల్ల చాలేదు కోల్. ఇక్కడ స్మెల్టింగ్ పెట్టేద్దాం. మనం వెళ్ళి మన పనులు నేబర్ ఇక్కడే ఉండు, ఇంట్లోనే జాగ్రత్త, నా ఇల్లు చూసుకో. ఓకే ఓకే గాయస్, నైట్ కూడా అయిపోతుందండి. ఒకసేపు నైట్ కూడా అయిపోద్ది, నో ప్రాబ్లం. ఓ ఇల్లు నా, ఓకే మీరు నాకు ఇంటికి సహాయత ఇచ్చారు, దానికి వందనాలు. ఓ ఆ వీడు వచ్చే సమరల్ట్ ఇస్తున్నాడే, బాగుంది, రేట్ బాగుంది కాబట్టి మనం వెళ్ళి ఒక స్వోర్డ్ తీసుకుని ఇక్కడ జంబిల్ని చంపుకుంటూ ఉంటాం. టికెట్ పైకి పైకి, ఇక్కడ ఐరన్ మెల్ట్ అవుతుంది. అందాకలిగా నేను ఒక స్వాట్ చేసేసుకుంటా చెస్ట్ కోసం. నా దగ్గర చెస్ట్ లేదు, బ్యారెల్ ఉందిగా, ఆ బ్యారెల్ ఎత్తుకొచ్చేస్తే పోలా. నిద్రపోతా ఫస్ట్లీ, వద్దులే ఎలాగో ఫైట్ చేయాలనుకుంటున్నాం కదా, వెళ్ళి బ్యారెల్లోనే అన్ని వస్తువులు పెట్టేసి ఫైట్ చేద్దాం. అందరు లోపలికి వెళ్ళండి, అందరు వెళ్ళిపోండి లోపలికి. ఏంట్లో ఉందా బ్యారెల్? లేదు.
బ్యారెల్ ఎవడ ఇంట్లో ఉంది గుర్తులేదు నాకు. ఇంట్లో లేదా? ఇంట్లో అస్సలు ఉండదు. ఇంట్లో కాదు. ఎస్ ఇదిగోండి బ్యారెల్. బ్యారెల్ వచ్చి నా దగ్గరికి అంతే. ఓకే మనకి ఇచ్చేస్తే బ్యారెల్. సరే నైట్ అయిపోయింది, అర్జెంటుగా మన టవర్ దగ్గరికి వెళ్ళి ఈ వస్తువులన్నీ పెట్టి మనం ఒక్క స్వాడ్ వేసుకొని వెళ్దాం. ఓ లెవెల్ 3 అయిపోయింది అప్పుడే, నో ప్రాబ్లం. డే 1 లెవెల్ 3. ఓ షట్, విలేజర్స్ని కొడుతున్నాడు. ఇడు కొడతావు విలేజర్స్ని? చంపుతావరా విలేజర్స్ని? చంపుతావరా? ఔచ్, మనకి హంగర్ ఇచ్చేశారు. డోంట్ వరీ మై డియర్ నేబర్, నేను నిన్ను కాపాడడానికి వచ్చేదా. నా నేబర్ని చంపేశారు. స్టార్టింగే నా నేబర్ని చంపేశారు. సో వస్తువులన్నీ పెట్టేస్తాను. ఓకే, ఐఆమ్ రెడీ టు ఫైట్. టాటాడన్ సాత్విక్ అని నేను ఫైటింగ్కి దిగబోతున్నాను. అలా కొంచెం ఫుడ్ కూడా కావాలనుకోండి. ఏ వస్తున్నాను, రండి రారా. హలో, ఎవరు ఇక్కడ రారా? చావు నా చేతిలో, చావు చావు నా చేతుల్లో, చావు. షట్, వెళ్తే తక్కువ ఉంది, అయినా సరే నేను బ్రతికే ఉండాలి. ఇరా విలేజర్స్, మీరు ఎందుకు పడుకోవట్లేదు? వెళ్ళి పడుకోండి, మీకు కాపలా నేను ఇవ్వలేం కదా. నేను అందరికీ కాపలు ఇవ్వలేను విలేజర్స్. ప్లీజ్ నువ్వు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళు విలేజర్, నువ్వు నీ ఇంటి దగ్గరికి వెళ్ళు. ఏం చేస్తున్నారు నువ్వు మా విలేజర్స్ ఇంటి దగ్గర? ఏం చేస్తున్నావు నువ్వు? ఎంట్రీ లేదని తెలీదా? నువ్వేంద్ర, నీ సంగతి ఏంటి? వెళ్ళి సావు సావు నువ్వు. నువ్వెక్కడికి? వడ్డి ఏం చేస్తున్నారా మీరు? గ్రూప్ ఫైటా? ఒరే చిన్న బేబీ వచ్చేసి చంపేశాడు రా నన్ను. ఓకే ఇక్కడున్నారా? వస్తున్నా నాగండ్రా రే, వస్తున్నా నాగడాయ్. షట్, దెన్ దెన్ హలో 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 బాయ్ డాడా, బాయ్ బాయ్. సావండ్రా సావండి. ఎక్కువ శాండ్ కలెక్ట్ చేయాలి. హలో, మీరందరూ సేఫ్గా ఉండండి ఓకేనా? నేను వెళ్ళి నిద్రపోయి మీకు లైటింగ్ ఇస్తా. ఎక్కువ మంది చాపలేము, ఎక్కువ మంది చావలేము. స్టార్టింగ్ మనకి ఇదే, అందుకని పైకి వెళ్ళి నిద్రపోవచ్చు. నిద్రపోండి. నియర్ బై మాన్స్టర్స్, నో ప్రాబ్లం. మాన్స్టర్స్ కింద ఉంటే నాకేమి, పైన ఉంటే నాకేమి. మనకి దగ్గర హే నా బెడ్. హే నా బెడ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళ్ళా. హే నా బెడ్ ఎవడ దొంగిలిచ్చాడు? నా బెడ్. నిద్రపోవచ్చు. పిన్నలు అందరూ చచ్చిపోతున్నారు గాయ్స్. మనమైతే ఈరోజు ఒక విలేజ్ని కనిపెట్టాం, కొన్ని మంది జాంబీని చంపాం. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతున్నారు. జాంబీ విలేజర్ ఇద్దరు ఈరోజు ఇద్దరు అయిపోయారు నా వల్లే. నేను నిద్రపోలేదు అందుకే అయిపోయారు. చె
అయితే ఈ నెక్స్ట్ టైం ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ విలేజర్ కరువు చేసేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ విలేజర్స్ లేకపోతే నేను ఎక్కడి నుంచి ఆగను. ఒక టూ విలేజర్స్ని నేను దాచేస్తా. ఈ విలేజర్ని ఎవరైనా ఇంట్లో ఉంటే బాగుంది లాక్ వేసేసి మళ్ళీ ఉంచుతా. విజయర్ని ఎలా తెప్పించాలి సర్లే. ఓకే గాయస్ ఈరోజుకైతే ఇంతే. మళ్ళీ ఎక్కువ పెద్ద వీడియో అయితే మళ్ళీ ప్రాబ్లం కాబట్టి ఈరోజుకైతే ఇంతే గాయస్. మనమైతే విలేజ్ కనిపెట్టాం. సారీ గాయస్, బాయ్ గాయస్.